పద్నాలుగులో మరల మనం ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రజల ప్రధానమంత్రిని చేశారు. నరేంద్ర మోడీని ప్రజల ప్రధానమంత్రి చేశారు 14లో. ఈవేళ 283 స్థానాలు ఇచ్చారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తూ వస్తుంది. హర్యానాలో 2 సీట్లుంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో, దబ్బాకలో, ఆంధ్రప్రదేశ్ లో, తిరుపతిలో కూడా ఇదే జరగబోతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇదొక ప్రయాణం, ఇదొక ప్రయాణం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయాణం. గ్రామంలో నరేంద్ర మోడీ ఉన్నాడు, మీ మదనపల్లి టౌన్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. 100 కోట్లు ఇచ్చారు, 100 కోట్ల రూపాయలు ఇచ్చారు అమృతాలో నరేంద్ర మోడీ గారు. ఇక్కడ 100 కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఇచ్చారు. జగన్ ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? ఈ యొక్క అసెంబ్లీలో రూర్ప్ అనే పథకం, ఒక మండలంలో 100 కోట్లు ఇచ్చారు గ్రామీణ అభివృద్ధి కోసం. నిందలూరు మండలంలో జగన్ ఇచ్చాడా 100 కోట్లు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా 100 కోట్లు గ్రామం అభివృద్ధి చేయడం కోసం? స్వచ్ఛ భారత్ కోసం ఈ యొక్క నగరంలో అనేక రకాల పరికరాలను ఇచ్చారు. మీకు మధ్యన గ్రీన్ ట్రాక్టర్లు కనపడుతున్నాయి. నరేంద్ర మోడీ ఈ యొక్క మదన పిల్లు పట్టణానికి ఇచ్చారు, యావత్ భారతదేశానికి ఇచ్చారు. గ్రామాలు శుభ్రంగా ఉండాలి, పట్టణాలు శుభ్రంగా ఉండాలి. గ్రామాల్లో పడి చెత్త లిక్విడ్ అండ్ సాలిడ్, దీని పర్ హెడ్ 300 రూపీస్ ఇస్తున్నారు. పర్ హెడ్ 300 రూపీస్ ఇస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ కోసం మేము కొన్ని అంశాలు తయారు చేశాం. ఈ జిల్లాలో, ఈ చిత్తూరు జిల్లాలో ఏమి జరుగుతుంది? ఈ చిత్తూరు జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి 2452 కిలోమీటర్లతో కోట్లతో 380 కిలోమీటర్లతో 2452 కోట్లతో రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. 1825 కోట్లతో ఓబులివారి పల్లె నుంచి వెంకటాచల మధ్యన 95 కిలోమీటర్ల కొత్త రైల్వేని నిర్మిస్తున్నారు. 87 కోట్లతో కృష్ణపట్నం వెంకటాచలం మధ్యన డబ్లింగ్, గూడూరు దుగరాజపట్నం మధ్య నూతన రైలు మార్గం నిర్మాణంలో ఉంది. స్మార్ట్ సిటీగా తిరుపతిని ప్రకటించి 2000 కోట్లతో 62 ప్రాజెక్టులను కంప్లీట్ చేయడం జరిగింది.